ఈ కాంచేలి మీ మూతులకు మాస్కులు ఉండాలి, మీ చేతులకు శానిటైజర్ రాస్తుండాలి, పబ్లిక్ లకు పోయినప్పుడు దూరం దూరం ఉండాలి, అందరు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి, కాదు లేదు అనే ముచ్చట్నే రావద్దు. ఓ పాత వార్త గిట్లా చెప్తున్నావా ఏంది అని పరిశాని కాకుండ్రి, మీకు అట్లనే అనిపించినా ముచ్చట కొత్తదే. ఒమిక్రాన్ మన దేశంలోకి సొర్రనే సొరింది పో. బెంగళూరులో ఇద్దరికి అంటిపాడైంది కొత్త వైరస్. దక్షిణాఫ్రికాకి వెళ్ళి వచ్చిండ్రని టెస్టులు చేస్తే బయటపడ్డదట. ఎమ్మటే దౌకాన్ల సరిగ్గా చేసిండ్రు. ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్రలో ఆరుగురికి కూడా లక్షణాలు కనబడ్డాయి, కానీ ఒమిక్రానా కాదా అని తేలలేదు. ఇంకా వీళ్ళంతా కూడా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇక మన హైదరాబాద్కు వచ్చిన 325 మందిని టెస్ట్ చేస్తే అందులో కూడా పాజిటివ్ వచ్చిందట, కానీ ఏ వైరస్ అనేది తెలుసుకునే పనులు ఉన్నారు. వాళ్ళందరికీ విమానం డిపోలోనే టెస్టులు చేసి క్వారంటైన్ లో పెట్టిండ్రు. 8 దినాలైనాక మళ్ళీ పార్ టెస్టులు చేస్తారట. బుగులు వడకూరి గాని పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని చెప్తున్నారు ఆఫీసర్లు. దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించండి, లేకపోతే తప్పకుండా కూడా ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళు 1000 రూపాయలు ఫైన్ చేయడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకోకుంటే 1000 ఫైనే కాదు, వ్యాక్సిన్ వేసుకున్నది లేని చెకింగ్లు చేస్తారట. కాబట్టి టీకా సర్టిఫికేట్ ఎప్పుడు ఎమ్మటే ఉండాలన్నట్టు. హస్సల్ ఆపర్వ చేయకుర్రి, వేసుకున్న వాళ్ళు ఉంటే ఎమ్మటే టీకాలు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఒమిక్రాన్ వైరస్ చాలా డేంజర్ ఉంది. ఫస్ట్ లో 2 రోజుల్లో 14 దేశాలు కంటుతే అటెన్ కా 3 రోజులకే 25 దేశాలు నడుచుకుందంటే ఎంత రువడుగుందో చూడురిగా. మళ్ళా మాస్కులు పెట్టుకోరి, శానిటైజర్ రాసుకోరి, దూరం దూరం ఉండుర్రి. ఇంతకంటే ఇంకో మార్గం లేదు ఇప్పటికైతే.